గాంధీ హాస్పిటల్లో మకాం పెట్టాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో ఉన్న ఐడి కార్డు పెట్టుకున్నాడు. గవర్నమెంట్ డాక్టర్ని అని చెప్పుకుంటూ రోగుల్ని తన సొంత క్లినిక్కి తరలిస్తున్నాడు. 6 నెలల నుంచి మెడికల్ బిజినెస్ చేస్తున్న ఈ నకిలీ డాక్టర్ వ్యవహారం ఇవాళ బయటపడింది. రాష్ట్రంలో ఎంతో పేరున్న హాస్పిటల్ గాంధీ ఇక్కడ నకిలీ డాక్టర్లు తిరుగుతుండడం సంచలనం కలిగించింది. డాక్టర్ సుబ్రచిత్ పాండే పేరుతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐడి కార్డు పెట్టుకున్న ఈ నకిలీ డాక్టర్ మధ్యాహ్నం క్యాంటీన్ దగ్గర తచ్చాడుతూ కనిపించాడు. సెక్యూరిటీ ఇన్ఛార్జి ప్రదీప్ కుమార్కి అతని కదలికలపై అనుమానం రావడంతో ఆర్ఎంఓ జయకృష్ణకి సమాచారం ఇచ్చారు. హెల్త్ ఇన్స్పెక్టర్ రవి సాయంతో ఈ ఫేక్ డాక్టర్ను ప్రశ్నించారు. తాను కార్డియాలజీ డాక్టర్ అని చెప్పుకున్నాడు. దాంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ ఇన్ఛార్జి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గాంధీ హాస్పిటల్కు వచ్చిన చిలకలగూడ పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. గాంధీ డాక్టర్ అని చెప్పుకుంటున్న సుబ్రచిత్ పాండేకి హనుమాన్ సాయినగర్ ఉప్పల్లో ఓ ప్రైవేట్ క్లినిక్ ఉంది. 6 నెలలుగా గాంధీ హాస్పిటల్లో మకం పెట్టిన పాండే ఇక్కడ పేషెంట్స్ని తన ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఉప్పల్లో కమ్యూనిటీ కార్డియాలజీ అనే పేరుతో ఉన్న ఈ క్లినిక్ విజిటింగ్ కార్డులు కూడా సుబ్రచిత్ పంచిపెడుతున్నట్టు తేలింది. నకిలీ డాక్టర్ల వ్యవహారంపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ స్పందించారు. ఈ ఫేక్ డాక్టర్ హాస్పిటల్ వార్డులోకి రాలేదని చెప్పారు. అతని కదలికలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయని, వాటిని పోలీసులకు సమర్పిస్తామని సూపరింటెండెంట్ చెప్పారు. కరోనా విషయం లోపల చాలా మంది డాక్టర్స్, నర్సెస్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అందరు కూడా కరోనా కోసం రావడం జరిగింది. సో దీన్ని అదునుగా తీసుకొని, అంటే ఇలాంటి ఒక క్లిష్టమైనటువంటి సమయాన్ని అదునుగా తీసుకొని ఇలాంటి ఫేక్ డాక్టర్స్ వాళ్ళ పని కోసం వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎలాంటి వార్డులలో కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ఎక్కడ చేయలేదు. వాళ్ళు కేవలం వాళ్ళ సెల్ఫిష్ మోటివ్ తోటి, వాళ్ళకి ఏదో సంబంధించిన విషయాలు ఏదో ఉండొచ్చు వాళ్ళకి పర్సనల్గా. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, వీడు ఎందుకు వచ్చాడు, ఏ పర్పస్కి వచ్చాడు, అది లాకప్లో ఇస్తున్నారు. ఆ తర్వాత వీడికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఈ హాస్పిటల్లో తిరుగుతున్నారా, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాం. చేసి వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి, ఎంక్వైరీ చేయమని చెప్పాం. సో సీసీటీవీ ఫుటేజ్లో వీడు ఎన్నాళ్ళుగా తిరుగుతున్నాడు, ఏ వార్డులో పోయాడు, అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి మేము పోలీసుకి రిపోర్ట్ ఇస్తాం. మరో 2 నకిలీ డాక్టర్లు కూడా గాంధీ హాస్పిటల్లో తిరుగుతున్నారనే సమాచారంతో వారిని కూడా పట్టుకునే పనిలో పడ్డారు చిలకలగూడ పోలీసులు. ఈ వ్యవహారంపై రోగులు తీవ్రంగా స్పందిస్తున్నారు. హాస్పిటల్లో తమకు కనీస భద్రత లేకుండా పోయిందని అంటున్నారు.